వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ ఎంపీల దీక్ష భగ్నం. వైఎస్ఆర్సీపీ రైల్ రోకోను అడ్డుకున్న పోలీసులు. విభజన హామీలు అమలు చేయాలి. సమాజంలో మార్పుల కోసం జీవితాంతం అవిశ్రాంత పోరు సలిపిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజ్ఞాన మందిరం ఎదుట ఉన్న పూలే విగ్రహాన్ని మంత్రి, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనుషుల మధ్య అంతరాలు తొలగాలని ఆకాంక్షించే వారన్నారు. దళితుల విద్యతో చైతన్యవంతులు అయితేనే వారు సమాజంలో గుర్తింపు పొందుతారని పూలే చెప్పేవారని అన్నారు. స్వాతంత్రానికి పూర్వమే మహాత్మా గాంధీ కన్నా ముందు మహాత్మా అని పిలిపించుకున్న గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకోవడం రావడం జరిగింది. గొప్ప 18వ శతాబ్దంలోనే గొప్ప సామాజిక సంస్థగా ఈ భారతదేశంలో భారతీయులు అర్పిస్తారు. మహాత్మా గాంధీ కంటే ముందు మహాత్ముడిగా పిలువబడ్డటువంటి కుటుంబం చిత్రంలో తప్పదు జ్యోతిరావు పూలే గారే కాదు, పూలే సతీమణి సావిత్రి గారి పూలే కూడా సమాజంలో మార్పుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినటువంటి మహనీయుల కుటుంబం, అటువంటి మహనీయుడు మొట్టమొదట అత్యుత్త అసలానికి కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ మనుషుల మనుషులైనటువంటి వ్యత్యాసాలను తొలగించడం కోసం పోరాటాన్ని మొదలుపెట్టినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాల్సిన అవసరం ఉంది. సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి స్త్రీలకి ఆ రోజునే అణచివేతకున్నటువంటి స్త్రీలకి సమాజంలో విద్య మీద అవగాహన కల్పించి పాఠశాలలు పెట్టి మరి విద్యాబోధన చేసినటువంటి కుటుంబం సావిత్రిబాయి పూలే గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆ రోజున సమాజంలో అక్కడి ఉన్నటువంటి అత్తవానితన వృద్ధులు కానీ బలహీన వర్గాలు కానీ వారందరూ కూడా స్వేచ్ఛగా జీవించడం, పునాదులు వేయటం, ప్రతి సాగమనాన్ని ఆ రోజు నిషేధించడం కోసం, ఎవరైతే భర్తలు చనిపోయారో మరి వారికి మళ్ళీ పునర్వివాహం చేసుకోవడం కోసం కానీ సమాజంలో అనేక మార్పులకి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపన చేసినప్పుడు మీ పార్టీ ఆశయాలు ఆదర్శాలు మీ గౌరవ ఇన్స్పిరేషన్ అడిగితే ఆ రోజున ఆయన చెప్పినటువంటి గొప్ప మాట నాకు జ్యోతిరావు పూలే యాక్ట్ బిఆర్ అంబేద్కర్ నాకు ఆదర్శం అని చెప్పి ఈ పార్టీ స్థాపన జరిగినప్పుడు చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది. మరి అటువంటి మహనీయులు బాధలో నడుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. 15 వర్గాలు కార్యక్రమాలు చేయడంలో ఈ రాష్ట్రం ఎప్పుడు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందున్నటువంటి పరిస్థితి. ఇలా బీసీలకి సప్లాన్ తీసుకొచ్చి 10,000 కోట్ల రూపాయలు సమీకరించి తీసుకొచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేసినటువంటి ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే సిద్ధార్థం గుంటూరులో మరి ఇలా ఒక ఎకరం స్థలాన్ని కేటాయించి జ్యోతిరావు పూలే భవన నిర్మాణం చేపడతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా బీసీ స్థాయి సంఖ్య ఏర్పాటు కూడా చేయడానికి త్వరలోనే నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా
వారు ఏదైతే కళ్ళగన్నారో జ్యోతిరావు పూలే కళ్ళగన్నటువంటి తమ సమాజ పార్టీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎల్లప్పుడూ మరి చిత్తశుద్ధితో కూర్చేస్తుందని చెప్పి ఆ మహనీయ సాక్షిగా తెలియజేసి అటువంటి మహనీయుల యొక్క మార్గంలో రావాల్సిన అవసరం భారత జాతికి ఎంతైనా ఉంది. ఈరోజు సమాజంలో ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కులాలు మతాల మీద విద్వేషాలు కట్టగొట్టు జరిపాలను లాగేటువంటి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా ఒకే పాటి మీద తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కులమత వ్యత్యాసాలు పారదోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇప్పటికి కూడా ఇవాళ 21వ శతాబ్దంలో పుట్టినా కూడా ఇంకా అక్కడ బాలికలకి విద్య నేర్పాలని చెప్పి మరి అగ్రవర్ణాల ద్వారా అవమానాలు పొంది తన భార్య సావిత్రిబాయిని ఉన్నత విద్య చదివించి భారతదేశంలో బాలికలకి విద్య ద్వారానే అభివృద్ధి జరిగిందని చెప్పి గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లోనే అనేకమైనటువంటి గొప్ప సంస్కరణలు బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ పరిపాలకులు భారతదేశాన్ని పరిపాలించే రోజుల్లో అనేకమైనటువంటి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు మహనీయుడు మహాత్మా జ్యోతిరావు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు నాడు ఏదైతే సంస్కరణలు చేపట్టారో మరి బాలికల కోసం ముందు తన భార్యను చదివించి రాత్రిపూట పాఠశాలను మరి తీసుకొని తద్వారా బాలికల విద్య చెందే విధంగా ఈ దేశంలో పురోభివృద్ధిని తీసుకొచ్చే విధంగా చేశారో వాటిని ఒకసారి మళ్ళీ మన్నం చేసుకుంటూ వారు చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రయాణం చేస్తామని చెప్పేసి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించుకుంటూ పూలే గారి 192వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఉన్నాం. బహుజనులందరికీ కూడా పాట వేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మనం స్మరించుకోవటం ఎంతో అదృష్టం. వారి బాటలో యువకులు ఉత్సాహవంతులు ఎవరైనా సరే ఆయన బాటలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్య ప్రభుత్వాల పనితీరు ఎప్పుడూ చూడలేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అప్పిరెడ్డి విమర్శించారు. పార్టీ పిలుపు మేరకు గుంటూరు రైల్వే స్టేషన్లో రైల్ రోకో చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు స్టేషన్కు చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను బీజేపీ టీడీపీ వమ్ము చేశాయన్నారు. 4 ఏళ్లు కళ్ళు మూసుకొని బీజేపీకి వత్తాసి పలికిన చంద్రబాబు మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో ప్రజలను వంచడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అనంతరం నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం 13 సార్లు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీసులు కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే ధోరణిలో పారిపోయే పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ఇంత దారిలో ఇంత మానసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వం ఉద్యమాన్ని ఉపాధంతో అణిచిపోయింది. తక్షణమే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ సిపిఎం నేత లక్ష్మణరావు పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై వాస్తవ పరిస్థితులపై
తెలకపల్లి రవి రచించిన పుస్తకాన్ని బుధవారం ఆయన సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజల ఆశలపై నీళ్లు కుమ్మరించిన బీజేపీ మొదటి ముద్దాయని, ఇంతకాలం కేంద్ర ప్రభుత్వానికి భజన చేసిన తెలుగుదేశం 2వ ముద్దాయని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా నాటకాలు కట్టిపెట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు మనందరికీ తెలిసినటువంటి విషయాలు. ఇవాళ ఆయన దీక్ష చేస్తారు. 2వ డ్రామా ఆర్టిస్టు చంద్రబాబు నాయుడు, 4 ఏళ్ళుగా నువ్వు ఏం మాట్లాడావు? ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడావు? ప్యాకేజ్ ఇచ్చినప్పుడు నీ ప్రకటనలు ఏంటి? ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత చేసిన బంధులో చేసిన అరెస్ట్ మీద చేసినటువంటి వాళ్ళ కేసులు ఏంటి? 4 ఏళ్ళుగా నువ్వు ప్రజలను మోసం చేసి ఇప్పుడు సైకిల్ యాత్ర పెట్టాను, బస్సు యాత్ర పెట్టాను, రథయాత్ర పెట్టాను అని ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఇద్దరు వెళ్ళండి. వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళలే. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ ఎందుకు పోయింది మనందరూ తెలుసు. కాంగ్రెస్కి ఆ శాపం ఎందుకు అయింది? వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా చాలా దుర్మార్గంగా బిహేవ్ చేశారు కాబట్టి మనం అందరినీ ఒక కాటను చెప్పి మాట్లాడడానికి అవకాశం లేదు. రాజకీయ మన రాజకీయ వ్యవస్థలో నిర్ణయంగా చేయాలనేటువంటి అంశం. ఈ నేపథ్యంలో రవి గారు ఈ విషయాలను వివరిస్తూ ఈ పుస్తకాన్ని రాజకీయ కోణంలో రాశారు. అందులో రాజకీయ కోణం ఇందులో రెండు అంశమే లేదు. రాజకీయాలకు అతీతంగానే మనం అభిమానం దెబ్బతింటే సహించరు ఆంధ్ర జనం. తెల్లోడిని తరిమిన వీరులకి దిపురిటి గడ్డ, తెల్లోడిని తరిమిన వీరులకి దిపురిటి గడ్డ, హోదా మనకుగా సాగించే పోరుగడ్డ. తక్కువగా చూడగండి తెలుగు జాతి మంచితనం, అభిమానం దెబ్బతింటే సహించరు ఆంధ్ర జనం. అరండల్పేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిఎస్పీ సరిత బుధవారం ప్రారంభించారు. పోలీసులు ప్రజలకు మిత్రులని, వారికి ఎల్లవేళలా రక్షణగా నిలుస్తున్నారన్నారు. వేసవి కాలంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు పోలీసులు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు స్థానికులు పాల్గొన్నారు. సెల్ఫోన్ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు షియామి సంస్థ ముందుకు వచ్చింది. బుధవారం సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిపిన సమావేశంలో ఈ మేరకు అంగీకరించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అమర్నాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సిపి ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను బుధవారం పోలీసులు భగ్నం చేశారు. ఇప్పటికే 3 ఎంపీలను ఆసుపత్రికి తరలించగా బుధవారం మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిల ఆరోగ్యం స్థితి క్షీణించడంతో వారిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్సీపీ ఎంపీల దీక్ష భగ్నం. వైఎస్ఆర్సీపీ రైల్ రోకోను అడ్డుకున్న పోలీసులు, విభజన హామీలు అమలు చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.